హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దీంట్లో మొత్తం 9 విభాగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌస్ కీపింగ్ స్టాఫ్, మెస్ స్టాఫ్, లాండ్రీమెన్, కుక్, కార్పెంటర్, పెయింటర్, వల్కనైజర్, ఎల్టీసీ అనే సంబంధించిన విభాగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దీంట్లో పెద్దగా క్వాలిఫికేషన్ ఏమి అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ జాబ్ల కోసం. దీనికోసం ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయడం జరగదు. దీంట్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 1 ఇయర్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి సంబంధిత విభాగంలో. అదేవిధంగా హౌస్ కీపింగ్ స్టాఫ్కి చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ అనేది పాస్ అయితే ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మెస్ స్టాఫ్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి, సంబంధిత విభాగంలో ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒక ఆర్గనైజేషన్కి కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్కి కానీ ఫ్రెండ్స్. అదేవిధంగా ల్యాండ్రీమెన్ కూడా 10th పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి వెళ్ళి 1 ఇయర్ అనేది ఎక్స్పీరియన్స్గా ఉండాలి. అదేవిధంగా కుక్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ పాస్ అవ్వాలి ఫ్రెండ్స్. అదేవిధంగా సర్టిఫికేట్ అనేది ఉండాలి, డిప్లొమా చేసి ఉండాలి క్యాటరింగ్ అనేది. వీళ్ళకు కూడా 1 ఇయర్ అనేది ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. కార్పెంటర్ చూసుకున్నట్లయితే 10th పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఐటీఐ చేసి ఉండాలి సంబంధిత విభాగంలో, అంటే కార్పెంటర్గా అనేది సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా పెయింటర్ చూసుకున్నట్లయితే 10th పాస్ అయి ఉండాలి, ఐటీఐలో సంబంధిత విభాగంలో డిప్లొమా పొంది ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా వల్కనైజర్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ పాస్ అయితే సరిపోతుంది. ఎల్డీసీ క్యాండిడేట్లకి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. వీళ్ళకు టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ టైపింగ్ టెస్ట్ అనేది 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో టైప్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అది మాన్యువల్గా సిస్టమ్ పైన కానీ లేకపోతే టైప్ రైటర్ పైన కానీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా దీంట్లో ఏజ్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి వెళ్ళి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు, 3 ఇయర్స్ అనేది ఓబీసీ వాళ్ళకి ఇచ్చారు, 5 ఇయర్స్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చారు, 10 ఇయర్స్ అనేది పిహెచ్ క్యాండిడేట్స్కి, విడో అండ్ డైవర్స్డ్ ఉమెన్ వాళ్ళకి ఇచ్చారు ఫ్రెండ్స్. అది సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం అన్నమాట ఇచ్చారు. అదేవిధంగా పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే దీంట్లో కేటగిరీస్ వైజ్గా వివిధ రకాలుగా పోస్టులు కేటాయించాడు ఫ్రెండ్స్. దీంట్లో ఎక్కడ అంటే ఏ స్టేషన్కి సంబంధించి ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయో, అంటే రిజర్వేషన్ ఏ విధంగా ఉందో నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో దాదాపు 20,000 వరకు శాలరీ అనేది ఉంది ఫ్రెండ్స్, హైయెస్ట్ అనేది. దీంట్లో ఒకసారి నోటిఫికేషన్ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా, ఏ స్టేషన్లో ఖాళీ ఉందో దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై ఏ విధంగా చేయాలి అంటే ఫ్రెండ్స్, పార్ట్స్ ఫోటో సైజ్ను అతికి పెట్టి సెల్ఫ్ అటెస్టెడ్తోని చేయాల్సి ఉంటుంది. దీనికి మనం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన 30 రోజులలోపు అప్లికేషన్ అనేది పంపించాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేది మనం పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.